ముందుగా ఆంధ్ర ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి, కందిరీగను ఎంత పెద్ద హిట్ చేసినందుకు. రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యున్ హిట్స్ అంటున్నారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత చాలా సినిమా రిలీజ్ ముందర చాలా చెప్పేసుకున్నానేమో అనుకునే టైంలో నా పరువుగా నిలబెట్టారు. సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్, రియలీ హ్యాపీ. అండ్ ఇట్ వాజ్ అ లాంగ్ వెయిట్. 15 మంత్స్ సినిమా, ఒక బిలో యావరేజ్ సినిమా తర్వాత 15 మంత్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమా చేయడం అనేది ఇట్స్ లైక్ ఇండస్ట్రీ అందరూ ఆల్మోస్ట్ సూసైడ్ లాగా అన్నారు, ఎందుకంటే అంత గ్యాప్ రాకూడదు జనాలు మర్చిపోతారని. బట్ ఐ జస్ట్ బిలీవ్ ఇన్ వాట్ ఐ డెడ్ అండ్ వాళ్ళు మీరే ప్రూవ్ చేశారు. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. రెడీ కంటే పెద్ద హిట్ అని కొంతమంది అంటున్నారండి, కానీ అది హిట్ రేంజ్ అయినాయి కాదు. నాకు బేసిక్గా నా సినిమా అనేది నా జడ్జ్మెంట్ మీద ఇది. సో ఇన్ని రోజులు వెయిట్ చేసి అందరికి అగేన్స్ట్కి వెళ్ళి నా జడ్జ్మెంట్తో చేశాను కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ అనేది నాకు బాగా వచ్చింది. రెడీ కంటే పెద్ద హిట్టో లేదో అనేది అది సెకండ్ రిఫ్యూ, కానీ చాలామంది రెడీ కన్నా పెద్ద హిట్ అంటారు. అది 4-5 కలిపి తీసినా తీయకపోయినా ఫైనలీ ఆడియన్స్ అక్సెప్ట్ చేశారు. సో దట్స్ వాట్ వి రియలీ హ్యాపీ. అండ్ చాలా నవ్వుకున్నారు. చాలా రోజుల తర్వాత ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళాను. లాస్ట్ ఫిల్మ్ వాజ్ జగడం, దేవదాస్ జగడంకి వెళ్ళాను తర్వాత అలా ఫస్ట్ డే. కానీ ఫస్ట్ డే థియేటర్ అంత రెస్పాండ్ చేసిన తర్వాత లైక్ రియలీ హ్యాపీ. అంటే మేము అనుకున్న దానికి అనుకోని ఆటలు కూడా బాగా నవ్వారు. సో 4-5 సినిమాలు కలిపి తీసామా లేకపోతే ఏం తీసామా, ఆడియన్స్ మాత్రం ఎంటర్టైన్ చేసాం. సో ఆ విషయంలో వెరీ సాటిస్ఫైడ్. క్రెడిట్ సినిమా ఎప్పుడు అందరూ కలిపి చేస్తాను, సో ఒక్కళ్ళ క్రెడిట్ అన్నట్టు ఉండదు అది. సో డైరెక్టర్ అనేవాడు ఫస్ట్ సినిమా అది. సో ప్రాణం పెట్టి చేశాడు. అండ్ అందరూ సినిమాలో పనిచేసిన ప్రతి క్యారెక్టర్ కూడా అసలు బిఎట్ సోను సూద్ కానీ, బిఎట్ బోత్ ద హీరోయిన్స్ కానీ, సప్తగిరి అని కాలేజ్లో 3 ఆప్షన్లు అనే క్యారెక్టర్ ఉంటుంది. సో అతను ఒక చిన్న రోల్ అయినా సరే రోజు 10 కాల్స్ అంట అతనికి. సో చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అన్నట్టు కాకుండా అందరూ అందరికి ఈక్వల్ రోల్ అన్నట్టు ఉంది. సో ద క్రెడిట్ ఫర్ ద ఫిల్మ్ గోస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ కందిరీగ. థియేటర్స్లో ఆల్ ద సెంటర్స్ అండి, ఏబీసీ సెంటర్స్ 3. నాకు సి సెంటర్స్లో బాగా ఆడుతున్న సినిమా వన్ ఆఫ్ ద ఫస్ట్ సినిమాస్ ఇది. అంటే రెడీ అప్పుడు కొంచెం ఉంది బట్ ఈ రేంజ్లో కాదు అసలు. అండ్ ఏ చాట్ చూసినా ఇట్స్ లైక్ రియలీ ఎంకరేజింగ్. ఈవెన్ యుఎస్లో కూడా బాగా ఎంకరేజింగ్. సీన్స్ పరంగా లైక్ ఐ సెడ్, ప్రతిదీ మేము షూటింగ్ చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తూ చేసామో థియేటర్లో చూసినప్పుడు అంత నవ్వుకున్నారు. సో చాలా రోజుల తర్వాత ఫస్ట్ డే మార్నింగ్ షో చూసేసరికి బాగా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది నాకు. అంటే జనాలు అంత హ్యాపీగా చూడటం. సో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ వాజ్ వెరీ స్పెషల్ అండ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ప్రతి సీను సినిమాలో బాగా అయిపోయింది. సోను సూద్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి ఈ సినిమాలో. ఫస్ట్ అప్పుడు ముహూర్తం అప్పుడే చెప్పాను, చాలా డిస్కస్ చేసుకున్న అంతరం. సో ఇద్దరు హీరోయిన్స్తో కెమిస్ట్రీ బాగుంటుంది, సోను సూద్తో కూడా మా కెమిస్ట్రీ బాగుంటుంది. డైలాగ్స్ నాకు కథ చెప్పినప్పుడే వాసు నాకు మొత్తం డైలాగ్స్తో పాటు చెప్పాడండి. సో థియేటర్లో చూసినప్పుడు ఎంత కిక్ వచ్చింది, నాకు విన్నప్పుడు కూడా అంత కిక్ వచ్చింది స్టార్టింగ్లో. సో 99.99% ఆఫ్ ద డైలాగ్స్ అన్ని వాసువే రాసుకున్నాడు. సో ఈజ్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్. అండ్ ఇండస్ట్రీకి ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ వస్తాడు అని రిలీజ్ ముందు చెప్పాను, అలాగే వచ్చాడు. డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండి. నెక్స్ట్ చేయబోయేది కూడా ఐమ్ రియలీ లక్కీ. ఇప్పుడు యాక్షన్ అయిపోయింది, నెక్స్ట్ 2 లవ్ స్టోరీస్ చేస్తున్నాను. అండ్ ప్రెషర్ అనేది కొంచెం ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుద్ది. కానీ నాకు ఒక బేసిక్ అడ్వాంటేజ్ ఏంటంటే, చాలామంది డిసడ్వాంటేజ్ అనుకుంటారు, నేను అన్నింటిలో పాజిటివిటీ ఎక్కువ చూస్తాను, నాకు హీరో బ్యాకింగ్ అన్నీ లేదు కాబట్టి నాకు రికార్డ్స్ అనే టెన్షన్ ఉండదు. సో సినిమా బాగా చేసిందా లేదా, నా నెక్స్ట్ సినిమా లవ్ స్టోరీ అంటే దాని బడ్జెట్ నిత్యం అంటే ఎంత చేసుకుంటాను. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది నాకు ప్రస్తుతానికి. సో ఆ టెన్షన్ లేదు డెఫినెట్గా అండి. నాకు ఎప్పుడు సినిమా ప్లస్ మైనస్ కానీ నా జడ్జ్మెంట్ మీద ఎక్కువ భయం, ఎందుకంటే మనం చాలామంది చెప్పిన తర్వాత మనం ఒకటి నమ్మి చేసి అది వర్కౌట్ అవ్వలేదని మన జడ్జ్మెంట్ మీద మనకే డౌట్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఒకసారి రెడీ మందులు జరిగింది, జగడం తర్వాత కూడా ఇంకా దిస్ ఇస్ సంథింగ్ లైక్ సూసైడ్. అసలు వెంటనే సైన్ చేసి వెళ్ళి ఇంత మంచి ఆఫర్స్ వచ్చినా సరే చేయట్లేదు, అది ఆఫర్స్ వస్తున్నాయి జనాలు తెలియదు రావట్లేదు అనుకుంటారు, చాలా ప్రెషర్స్ వస్తూ ఉంటాయి. బట్ నాకేంటంటే నేను ప్రెషర్ వల్ల కాదు, దిస్ ఇస్ సంథింగ్ ఒక ప్యాషన్తో చేస్తా అని చెప్పేసి అప్పుడు 15 మంత్స్ గ్యాప్ తీసుకుని వచ్చాను. అండ్ లక్కీలీ రెడీ అనేది పెద్ద హిట్ అయింది. మళ్ళీ 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ తర్వాత మళ్ళీ అలాంటి ప్రెషర్తోనే మళ్ళీ అడ్జస్ట్ డిడ్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అండ్ కందిరీగా హ్యాస్ కమ్ అవుట్ అండ్ రెడీ హ్యాపీ. జడ్జ్మెంట్ అనేది యాజ్ అన్ యాక్టర్గా కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అప్ చేస్తూ ఉంటుంది. సంతోష్ శ్రీనివాస్ ఇప్పుడు బాగా పెద్దోడైపోయింది, అది నేను అవకాశం కాదు. బట్ డెఫినెట్గా ఆయనే చెప్పారు, విల్ డెఫినెట్లీ వర్క్ అగైన్. సో మా కాంబినేషన్ అనేది మళ్ళీ త్వరలో వస్తుంది. యా మహేష్ బాబు కూడా ఫోన్ చేశారు, స్పోక్ బీ ఫర్ క్వైట్ సమ్ టైమ్. అండ్ వెరీ ఎంకరేజింగ్ ఫస్ట్ సినిమా. ఇప్పుడు పార్టీస్లో మీట్ అయినా సరే హీ ఆల్వేస్ కీప్స్ ఎంకరేజింగ్ మీ, మహేష్ కానీ తారక్ కానీ. సో రియలీ హ్యాపీ. రిలీజ్ ముందులా ఒక చెప్పా, ఈసారి హిట్ కొడితే బాలీవుడ్ దాకా వినపడి తప్పకు 4 లాంగ్వేజెస్లో రీమేక్ అయిపోవాలని. సో లెట్స్ హోప్ ఇట్ కమ్స్ ట్రూ. సినిమా రిలీజ్ అయిన ఈవినింగే బాలీవుడ్లో చాలా మంది పెద్ద డైరెక్టర్స్ వచ్చి చూడటం కూడా జరిగిందంట. సో ఐమ్ రియలీ హ్యాపీ. లేదా తెలుగు సినిమాలు ఇప్పుడు బాలీవుడ్లో చాలామంది స్క్రిప్ట్ ఏంటని అడగట్లేదు, తెలుగు తమిళ అని అడుగుతున్నారంట. కర్ణాకరన్ గారితో ఒక స్కెడ్యూల్ అయిపోయింది, మళ్ళీ 24th ఇంకో స్కెడ్యూల్ స్టార్ట్ చేసేస్తున్నాం. సో
ఇప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకున్నప్పుడు కాంపెన్సేట్ చేయాల్సి వస్తుంది. సో నేను 15 మంత్స్ గ్యాప్ ఏదైతే తీసుకున్నానో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్తో మళ్ళీ చేద్దాం అనుకున్నా. నెక్స్ట్ ఇయర్ ఐమ్ ప్లానింగ్ ఆన్ 2-3 రిలీజెస్. లెట్స్ హోప్ ఇట్ కమ్స్.